ఓటింగ్ ను బహిష్కరించిన తొర్రూరు మండలం టీకియా తండా వాసుల కష్టాలపై ఎక్స్ప్రెస్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు ఎన్నికల సంఘం స్పందించింది. ఆ తండాలోని సమస్యలను తెలుసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. డిసెంబర్ 5న గ్రామంలో పర్యటించి అభివృద్ది పనులు చేపడతామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ప్రస్తుతం టీకియా తండా వాసులు ఓటింగ్ లో పాల్గొంటున్నారు. అంతకుముందు ఎక్స్ప్రెస్ టీవీతో తమ బాధలు చెప్పుకున్నారు తండావాసులు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలో మారుమోగుతున్న పేరు టీకియా తండా. ఎక్కడో మారుమూలన పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ఈ తండా ఎందుకు ఇంతగా మారుమోగుతుంది, అసలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పడానికి అనేక విషయాలు ఇక్కడ వెళ్ళినాయి. వాళ్ళు ప్రధానంగా చేసిన పని ఓటును ఆయుధంగా చేసుకుని ఎన్నికలను బహిష్కరించారు, ఓటు ఏమని భీష్మించారు, కేవలం అభివృద్దిని కాంక్షిస్తూ అభివృద్ది ఎజెండాగా తమ ఓటును వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా మా అభివృద్ధికి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఓట్లను బహిష్కరించారు. ఇప్పటికే అనేక మంది కలెక్టర్లు కలెక్టర్తో పాటు ఆర్డీఓ అదేవిధంగా ఇచ్చిన కలెక్టర్ హామీ ఆర్డీఓ అదేవిధంగా ఎంఆర్ఓ వచ్చి చెప్పినప్పటికీ వాళ్ళు భీష్మించి ఇప్పటికీ ఓటు వేయలేదు, స్పష్టమైన హామీ రావాలని చెప్తున్నారు. ఓటు వేస్తే ఓటు వేయకపోతే చనిపోయినట్టే అని చెప్పే పరిస్థితి నుంచి ఓటుని ఆయుధంగా చేసుకుని ఓట్లనే బహిష్కరించి అధికార యంత్రాంగాన్ని తమ వద్దకు తెచ్చుకున్న ఈ ఓటర్లు ఈ ప్రజల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రధానంగా మీరు ఎందుకు ఈ ఓట్లను బహిష్కరించాల్సి వచ్చింది, కారణాలు ఏంటి? మేము అభివృద్ధికి దూరంగా ఉండడమే మేము ఓట్లను బహిష్కరించడానికి ప్రధాన కారణం. మా తండకు అభివృద్ధి చాలా దూరంగా ఉన్నది. 40 సంవత్సరాల కాడ నుంచి మా తండ అభివృద్ధికి చాలా అంటే ఊరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది, కానీ అభివృద్ధికి మాత్రం 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మాకున్న డిమాండ్లు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి తాగునీటి సమస్య ఉన్నది. మా తండకు తాగునీటి సమస్య ఉన్నది, మంచినీరు తాగలేని పరిస్థితి. దానివల్ల రోగాలను బారిన పడి ఒక్కొక్కరు లక్షల రూపాయలు దవాఖానలో వేచించడం జరుగుతుంది. మాకు వచ్చేదే ఇన్కమ్ 20,000 15,000 అంటే దానికి ఇంకో 10,000 అడిషనల్గా అప్పు తెచ్చుకొని వైద్యం చేసుకునే పరిస్థితి. మంచినీళ్ళ వసతి లేదు, మురికి కాలువల వసతి లేదు, మరుగుదొడ్లు లేవు, నెక్స్ట్ వచ్చేసి ప్రామాణిక రోడ్డు లేదు. మేము 4 కిలోమీటర్లు పోవడానికి పోలింగ్ బూత్ రేషన్ బియ్యం ఏ డేట్ కి ఇస్తారో కూడా తెలియలేని పరిస్థితి. మాకు చాలాసార్లు కంప్లైంట్ చేసి మాకు డీలర్షిప్ మా తండలో ఇప్పించండి అయ్యా అంటే మేము ఇప్పేయలేని పరిస్థితి. ఇప్పటివరకు ఇంతవరకు ఎన్నో సార్లు విన్నవించిన ప్రజాప్రతినిధులను విన్నవించిన వాళ్ళు పట్టించుకోని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మాకు కనీస మౌలిక వసతులు కూడా లేవు అండి మా తండకు. ఇప్పుడు మీరు వచ్చే దారిలో కూడా చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తొర్రూరు గ్రామ పంచాయతీ శివారులో అక్కడ కూడా సీసీ రోడ్లు ఉన్నాయి. అక్కడ నుంచి కట్ ఆఫ్ అయితే మా తండకు వచ్చేసరికి అసలు రోడ్లు అనేది లేదండి. అలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం కాబట్టి ఈసారి ఎలాగూ మేము ఎలక్షన్ బ్యాన్ చేసి ఒక అధికారిని, ఒక కలెక్టర్ గారిని కానీ ఎంఆర్ఓ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ మా దగ్గరికి మేము మాకు ఒక హామీ వచ్చేంత వరకు మేము కొట్లాడదాం అని నిర్ణయం తీసుకుని మా మిత్రులు కానీ మా పెద్ద మనుషులు కానీ మా తండవాసులు కానీ అందరూ సహకారంతో మీడియా వాళ్ళ సహకారంతో ఈ ఉద్యమాన్ని ఇంత దాకా తీసుకురావడానికి కారణమైంది. పేరేం పేరమ్మా? నా పేరు విచ్చాలి. మీ సమస్యలు ఏంటి? నా సమస్య మాకు రోడ్ కావాలి, మాకు వాటర్ కావాలి. మాకు 2 కిలోమీటర్ పోయి మేము వాటర్ తెత్తాం, మాకు వాటర్ లేదు. ఎండాకాలం ఏం తాగుతాం? మా పరిస్థితి ఎట్లా? ఎవరు చూస్తారు మా పరిస్థితి? ఇలా ఓటు చెప్పిస్తారు, రేపు పోతారు వాళ్ళు, ఇవాళ ముఖం చూపిస్తారు. రేపు ఎవరికి పెట్టుకోవాలి? మేము ఎవరికి మురికి కాల ఉంది, అయితే అండాలా మురికి కాల చూడు, మురికి కాల ఉన్నది, మురికి కాల కూడా లేవు, ఎట్లా మా పరిస్థితి చెప్పండి. ఇక్కడ మరో వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీ పేరేం పేరు చెప్పండి? పేరు సాయి కృష్ణ, తెలంగాణ లంబాడకల పోరాట సమితి నాయకుని, ఈ తండా నివాసిని. ప్రత్యేకమైన ఫస్ట్ డిమాండ్ ఏంటంటే మనకి తండని గ్రామ పంచాయతీ చేయాలి. గత 40 సంవత్సరాల నుంచి నిరక్ష్యం చేస్తున్నారు. ఈ తండని గ్రామ పంచాయతీ చేయకపోవడం వల్లనే ఇదంతా సమస్యలు అని చెప్పేసి మేము లోకల్ గా మేము నిర్ధారించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు పోయి తేవాలి అంటే ఎంత ఇబ్బంది, రేషన్ బియ్యం తేవాలి అంటే ముసలి వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఇవాళ ఓటు వేయాలంటే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్న నడవలేని పరిస్థితిలో ప్రతి ప్రభుత్వం వస్తుందండి. టీడీపీ ప్రభుత్వం ఆ రోజు, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వము, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రతి ప్రభుత్వం వస్తుంది. పాలకులు వస్తున్నారు తప్ప మాకు న్యాయం జరిగేటువంటి విషయం లేదు. ఇది ఇక్కడ తండవాసులు చెప్తుంది. ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే లంబాడీలకు రాజ్యాధికారం రావాలి, దానికోసం మేము ఇప్పుడు పోరాటం చేస్తున్నాం. ఓటుని ఒక ఆయుధంగా మలుచుకున్నాం, ఓటు హక్కుని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం, కానీ తమకు అభివృద్ది సరైన దిశలో సాధించలేని పరిస్థితి కనుక వస్తే అవసరమైతే ఆందోళనకు దిగుతాం, ఎంతటికైనా ఎంతటి త్యాగాలకైనా పొడిగడదాం, ఆమరణ నిరాదీక్ష కూడా చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సోమయ్యతో మార్గం ఎక్స్ప్రెస్ టీవీ వరంగల్.